Bet you never know. Bet you never know. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు జాంబీ క్యాచెస్ అనే ఒక గేమ్. ఈ గేమ్ని అయితే ఇప్పుడు నేనైతే ఆడి చూపించబోతున్నాను గాయస్. ఇది చాలా ఈజీ గేమ్, కానీ చాలా ఫన్నీ గేమ్ గాయస్. చాలా బాగుంటుంది ఈ గేమ్. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ గేమ్లో గాయస్. మనమైతే జాంబీస్ని అయితే పట్టుకొని వాటిని అయితే అమ్మాలన్నమాట. కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్లా చేసి జ్యూస్ కానివ్వండి, లాలీపాప్స్ లాగా అయితే చేస్తారనమాట వీళ్ళు. అదైతే అమ్మాలి. ఇప్పుడైతే మనమైతే జాంబీని అయితే పట్టుకోవడానికి వచ్చాం. వెల్కమ్ టు ది స్వాంప్. లెట్స్ ప్రాక్టీస్ క్యాచింగ్ ఏ డమ్మీ ఫస్ట్. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మనల్ని డమ్మీ అలా పట్టుకోవాలన్నది అయితే నేర్పిస్తారు మనకి. ఇది ట్రైల్ లా గాయస్, క్యాచ్ ద డమ్మీ జాంబీ. ఇదిగోండి గాయస్, మనమైతే హార్పూన్ చేయాలి ప్రతి జాంబీని. ఇప్పుడైతే మనమైతే రియల్గా అయితే ఆడుతున్నాం గాయస్. రియల్ జాంబీస్ అయితే ఉంటాయి, చాలా రకాల జాంబీస్ అయితే ఉంటాయి గాయస్. ప్లస్ బోల్డ్ అని బయోమ్స్ లాగా కూడా ఉంటాయి, మైండ్ క్రాఫ్ట్ లాగా. స్వాంప్ అని, డెజర్ట్ అని, బోల్డ్ అని అయితే ఉంటాయి గాయస్. మనమైతే వాటన్నిటిని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. జాంబీస్ని అయితే గాయస్ మనమైతే బ్రెయిన్ వేసి అయితే అట్రాక్ట్ చేయొచ్చు. బ్రెయిన్ తినడానికి అవి అయితే బయటకు వస్తాయి, అప్పుడైతే మనం చంపేయచ్చు అనమాట. ఇలాగా ఎక్కువ అయితే ఒకేసారి 3 బ్రెయిన్స్ అయితే వేయచ్చు గాయస్. ఇప్పుడు నేను వేసినట్టు హార్పూన్తో ఒకేసారి 2-3 జాంబీస్ని కూడా చంపేయచ్చు లైక్ దిస్. మనకైతే కాంబో బోనస్ కూడా వస్తుంది, 2x3 అలాగే ఎన్ని జాంబీస్ చంపితే అంత జాంబీ కాంబో బోనస్ అనమాట. చాలా వెపన్స్ కూడా ఉంటాయి వీటిలో. సూపర్ గేమ్స్ గాయస్, చాలా సూపర్ గేమ్ ఇది. మీరైతే ట్రై చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే గాయస్ మనకైతే 3 యెల్లో జాంబీస్ అయితే వచ్చాయి. వీటి పేరు అయితే నేను తర్వాత చెప్తాను మీకు, నాకైతే సరిగ్గా ఐడియా లేదు. ఎందుకంటే నేను ఈ గేమ్ అయితే 3 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను గాయస్. ఆడి ఒక 5 మంత్స్ అయితే అవుతుంది గ్యాప్. చాలా బాగుంటుంది గాయస్ ఇది. చాలా నేను స్టార్టింగ్ నుంచి ఆడుతున్నాను గేమ్. ఇప్పుడైతే గాయస్ మనమైతే ఆ జాంబీస్ని ఆ కంటైనర్లో అయితే పెట్టాలి, అదే స్క్వీజర్. ఇప్పుడైతే అది లెమనేడ్ ఇస్తుంది అనమాట. ఈ జాంబీ పేరు అయితే లెమన్ జాంబీ. గాయస్ మనమైతే సెకండ్ లెవెల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మనకి జెట్ ప్యాక్ అయితే వచ్చింది, ప్లస్ 2 ప్లూటోనియమ్స్ అయితే వచ్చాయి. ఈ ప్లూటోనియం అనే గ్రీన్ బార్ ఉంది కదా గాయస్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ గేమ్లో. దీన్ని అయితే మనం డ్రోన్స్ కొనడానికి అయితే వాడాలి. డ్రోన్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ గాయస్. జాంబీస్ అయితే అదే మనకు వెతికి పెట్టుకుంటుంది అనమాట డ్రోన్ అనేది. ఇదిగోండి గాయస్, 50 కాయిన్స్ అయితే పెట్టి కొనేస్తున్నాను. ఎస్ గాయస్, ఇప్పుడైతే వెనక్కి వచ్చేద్దాం. గాయస్ మనం 3rd లెవెల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే జాంబీస్ సర్చ్ డ్రోన్. ఇదిగోండి గాయస్, వీటిని అయితే మనం కొనాలి. ఫస్ట్ డ్రోన్ అయితే వాడు ఫ్రీగా ఇచ్చేస్తాడు గాయస్. సెకండ్ డ్రోన్, 3rd డ్రోన్ ఇలాగా మనకైతే కొను రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కదానికి. 180 ప్లూటోనియమ్స్ అలాగలాగా. చాలా రేర్ గాయస్, ప్లూటోనియమ్స్ అయితే చాలా కష్టపడాలి దొరకడానికి. ఇదిగోండి గాయస్, మీకైతే చెప్పాను కదా స్వాంప్ అని. ఇదైతే స్వాంప్ బయోమ్ గాయస్. దీంట్లో కొన్ని రకాల జాంబీస్ ఉంటాయి, డెజర్ట్లో కొన్ని రకాల జాంబీస్ ఉంటాయి, అలాగే ఒక్కొక్క బయోమ్లో ఒక్కొక్క జాంబీస్ అయితే ఉంటాయి గాయస్. ఒక్కొక్క రకమైన జాంబీస్ అన్నమాట. ప్రతి దాంట్లో 6 జాంబీస్ అయితే ఉంటాయి గాయస్. మన హీరో దిగాడు. ఇప్పుడైతే మన జాంబీస్ని అయితే చకచకా అయితే పట్టేసుకుందాం. ఫుల్ అలా బ్రెయిన్ వేసిన వెంటనే పక్క వచ్చేస్తే జాంబీస్ అయితే బ్రెయిన్ని తినడానికి అయితే బయటకు వస్తాయి. మనమైతే వాటిని ఈజీగా చంపేస్తాం. దీంట్లో మనకి హార్పునే కాకుండా ఇంకా బోల్డ్ అనే వెపన్స్ అయితే ఉంటాయి గాయస్. నెట్ గన్ కానీ, టెస్లా గన్ కానీ, చాలా రకాల వెపన్స్ గాయస్. సూపర్ ట్రాప్స్ కూడా ఉంటాయి. సూపర్ గేమ్ గాయస్. మీకైతే ముందు ముందు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగుంటుంది. లెవెల్స్ అయితే చాలా అచీవ్మెంట్స్ అయితే ఉంటాయి గాయస్, గూగుల్ ప్లే అచీవ్మెంట్స్. గాయస్ ఇప్పుడైతే మనం లెవెల్ అయితే పెరగబోతున్నాం. ఎస్ గాయస్, ట్యాప్ టు లెవెల్ అప్. ఇప్పుడైతే మనం 4th లెవెల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది ఒక కొత్త జాంబీ గాయస్, ఒక బ్లూ కలర్ జాంబీ. దీని పేరు సంథింగ్ స్లూషి ఏదో సంథింగ్ జాంబీ గాయస్, నాకైతే పెద్దగా ఐడియా లేదు.
ఇప్పుడైతే గైస్ మనమైతే దీని స్క్వీజర్ని అయితే కొనబోతున్నాం 200 కాయిన్స్. ఎస్ గైస్ కొనేసాం. ఇలా ప్రతిదానికి మనమైతే స్క్వీజర్స్ అయితే కొనాలి. జాంబీస్కి ఒక్కొక్క భయంకి ఒక్కొక్క బాస్ కూడా ఉంటాడు గైస్. అదైతే మీకు నెక్స్ట్ మొత్తం అన్ని జాంబీస్ అయితే రివీల్ అయ్యాక అయితే వస్తుంది బాస్ అయితే. ఇదిగోండి గైస్ లూషీ జాంబీ దీని పేరైతే. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది గాయస్. మనకైతే ఒక జాంబీ అయితే మిస్ అయిపోయింది. నాకైతే పర్ఫెక్ట్ హ్యాండ్ పోయింది గాయస్. పర్ఫెక్ట్ హ్యాండ్ అంటే ఏమీ లేదు, ఇచ్చిన జాంబీస్ అన్నింటినీ పట్టుకోవాలి. మనకైతే 5 జాంబీస్, కానీ ఒక జాంబీ అయితే మిస్ అయిపోయింది, 4 జాంబీస్ అయ్యాయి అంతే గాయస్. పర్ఫెక్ట్ హ్యాండ్స్ అయితే మనకి బాస్ హ్యాండ్లో అయితే ఉపయోగపడతాయి. పర్ఫెక్ట్ హ్యాండ్స్ అన్నమాట చాలా రేర్ గాయస్. గాయస్ మీరు ఇక్కడ చూసినట్టయితే గాయస్ మనకైతే ఒక జాంబీకి ఆర్మర్ అయితే వేసింది బ్యారెల్. ఇలాగైతే వస్తాయి గాయస్ జాంబీస్ ఆర్మర్తో వస్తాయి. ఇక్కడైతే చెక్క బ్యారెల్తో వచ్చింది. నెక్స్ట్ మెటల్స్తో కూడా వస్తాయి గాయస్ ఆర్మర్. జాంబీస్ అయితే ఆర్మర్ వేసుకుని కూడా ఉంటాయి. వాటిని అయితే చంపడం ఇంకొంచెం ఎనర్జీ పెట్టాలి గాయస్ హార్పూన్కి అయితే. ఇంకా బాగా లోడ్ చేయాలన్నమాట గన్ అయితే. ఆర్మర్స్తో ఉన్న జాంబీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్లో అప్గ్రేడ్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ జాంబీస్ ఆర్మర్తో వస్తాయి గాయస్. కుట్టిగా ఉండే జాంబీస్ చాలా తక్కువ గాయస్. మనమైతే ఇప్పుడు జాంబీస్ని అయితే స్క్విజర్లో పెట్టేద్దాం గాయస్. ఈ వీడియోకి అయితే ఇంకింతే గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి గాయస్. మీ ఫ్రెండ్స్కి అయితే ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సబ్స్క్రైబ్ చేయకపోతే బాయ్ గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.